పార్టీలతో సంబంధం లేకుండా తాను హుస్నాబాద్ ఎమ్మెల్యే పదవిలో ఉండాలని కోరుకుంటున్నారని సామాజిక సేవకురాలు కన్నకటి మంజులారెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏదో ఒక గుర్తుతో పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ను సామాజిక సేవకురాలు కన్నకటి మంజులారెడ్డి ప్రారంభించారు. సీజన్ 2 ని స్టార్ట్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఐ థింక్ ఐపీఎల్ కూడా ఈరోజు స్టార్ట్ అవుతుంది కదా. అదే రకంగా మన కేఎంఆర్ టోర్నమెంట్ కూడా సీజన్ 2 ఈరోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ బాధ్యత అందరిది, నాట్ ఓన్లీ వేదిక మీద కాదు కింద కాదు పాల్గొన్న ప్రతి వ్యక్తికి బాధ్యతనే ఉంటుంది. మొదటిసారి నా మీటింగ్ ఎప్పుడు కూడా నేను మహిళల్ని కానీ చిన్న పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఎప్పుడు చెప్పాల్సుకున్నది డే వన్ లో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా మంజులక్క యువసేన జెండా అనేది హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎగురుతుందని మాత్రం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీరు మరొకసారి ఏ పార్టీ ఏ జెండా ఏ రంగు ఇవన్నీ మాత్రం నన్ను అడగండి దయచేసి. ఎందుకంటే నాకు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్న పదవిలో నేను ఉండాలని మాత్రమే కోరుకుంటున్నా. రాజకీయ పార్టీలు నాకు ముఖ్యం కాదు, నేను ఒక సేవా మార్గాన్ని ఎంచుకొని వచ్చిన మీకు అవసరం లేకుండా నాకు కూడా వద్దు. ఏదో ఒక గుర్తుతోను కూడా ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక అవకాశం, ఆ భగవంతుని ఒక అవకాశాన్ని మాత్రమే కోరుకుంటున్నా. దయచేసి దేవుడు అనేవాడు ఉంటే ఒక మహిళ 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడుతుంది, తనకు ఈ మార్పు కోసం నాకు సపోర్ట్ చేస్తున్న నా యువసేన పిల్లలందరి మొహాలు చూసి ఆ వాళ్లకు అలాంటి అవకాశాన్ని ఇచ్చి అక్కకు సపోర్ట్గా ఉండండి అని పంపించే తల్లిదండ్రులకు వాళ్ళందరికి కూడా ఒక అందరికి కూడా భగవంతుని ఆశీర్వాదం ఉంది. నన్ను ముందుకు తీసుకెళ్ళి భగవంతుడి ఒక్కసారి అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం హుస్నాబాద్ మంజులక్క యువసేన విజయం ప్రతి ఒక్క హుస్నాబాద్ నియోజకంగా ఉన్న ప్రతి వ్యక్తి విజయం అవుతుంది మాత్రం అని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. మీకు జూనియర్ లైన్మెన్ పోస్ట్ నుంచి ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్స్ వరకు కూడా దాన్ని లీకేజ్ అని అనరు. ఇంతకుముందు తెలుసుకున్నాను, మా పిల్లల నుంచే తెలుసుకున్న విషయం కూడా దాన్ని లీకేజ్ కాదు, ప్రశ్న పత్రాన్ని అమ్ముకోవడం జరిగింది. అది ఎవరు చేస్తారు, ఎవరు చేసిండ్రు, ఒక బాధ్యత ఉన్న ఆఫీసర్ దానికి ఎవరైతే ఉన్నారో అది జరిగిన వెంటనే వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించాలి, ఆ పదవికి రాజీనామా చేసిపోయి వాళ్ళ పరువు వాళ్ళు నిలబెట్టుకోవాలి. అంతేనా కాదా? అయినా కొన్ని ఏళ్ళ నుంచి తిండి ఏమి లేకున్నా ఒక కనీసం మినిమం కూడా లేని ఫ్యామిలీస్ ఎంతో మంది ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ కోచింగ్లకు పంపిస్తే కోచింగ్కు పైసలు కట్టలేక తల్లిదండ్రులకు చెప్పలేక 5 రూపాయల భోజనం తింటూ స్ట్రీట్ లైట్ల కింద చదువుతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. కొన్ని ఏళ్ళ నుంచి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు అని అడుగుతున్నాం, కానీ ఆ ఉద్యోగాలు తీరా పెట్టేసరికి ఇప్పుడు జరుగుతున్నది ఏంటో మీరు అందరూ గమనించండి. ఇదంతా తప్ప ఎవరిది? ఇప్పుడు మనం చేస్తున్న రాజకీయ పార్టీలుగా